एपी सीएम कैंप कार्यालय में कासेपट्लो कीलक समावेश जरगनुंदी ई नेल 26 नुंची 4 रोजुल पाटु वरुसगा 4 बहिरंग सभलकु प्लान चेस्तुन्न वाईसीपी दानिपै चर्चिंचनुंदी ई समावेशानिकी मंत्रुलु पेद्दिरेड्डी बोत्स चेल्लिपोयिन वेणु प्रभुत्व सलहादारु सज्जल रामकृष्णारेड्डी सीएमओ अधिकारुलु हाजरु कानुन्नारु एससी एसटी बीसी मैनारिटी प्रजा प्रतिनिधुल सभल एर्पाटुपै समावेशंलो चर्चिंचनुन्नारु एपी सीएम कैंप कार्यालय में कासेपट्लो कीलक समावेश जरगनुंदी ई नेल 26 नुंची 4 रोजुल पाटु वरुसगा 4 बहिरंग सभलकु प्लान चेस्तुन्न वाईसीपी दानिपै चर्चिंचनुंदी ई समावेशानिकी मंत्रुलु पेद्दिरेड्डी बोत्स चेल्लुपोयिन वेणु प्रभुत्व सलहादारु सज्जल रामकृष्णारेड्डी सीएमओ अधिकारुलु हाजरु कानुन्नारु एससी एसटी बीसी मैनारिटी प्रजा प्रतिनिधुल सभल एर्पाटुपै समावेशंलो चर्चिंचनुन्नारु ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రెహానా లైవ్ గా అందిస్తారు రెహానా చెప్పండి మరికొద్ది సేపట్లోనే సమావేశం ప్రారంభమవుతున్నట్టుగా తెలుస్తోంది డీటెయల్స్ ఏంటి క్రాంతి మరి కాసేపట్లోనే సీఎంఓలో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశం ప్రారంభం కాబోతోంది ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు చేరుకున్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే సోషల్ ఇంజనీరింగ్ దిశగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనే ఏకైక ఎజెండాతోటి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు ఈ నెల 26 తేదీ నుంచి 28 వరకు అంటే 4 రోజుల పాటు వరుసగా రాష్ట్రంలో 4 కీలక ప్రాంతాల్లో సభలను ఏర్పాటు చేస్తా ఉన్నారు బహిరంగ సభల్ని అంటే ఇప్పటివరకు ఈ ప్రభుత్వం మూడేళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఏ రకంగా అటువైపు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వడం కావచ్చు వాళ్ళకి ప్రాధాన్యత కల్పించడం కావచ్చు మరోవైపు సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు సో వీటన్నిటికి అంటే ఈ నాలుగు కీలకమైన వర్గాలకు ఏ రకంగా ప్రభుత్వం తమ ప్రభుత్వం ప్రాతినిధ్యం ఇచ్చింది వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కావచ్చు రాజకీయ స్వావలంబనకు అవకాశం కల్పించింది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించే అవకాశం ఉంది ఉత్తరాంధ్రలో ఒక భారీ బహిరంగ సభ అదేవిధంగా రాజమండ్రిలో ఒక సభ నర్సరావుపేట అనంతపురం నాలుగు ప్రాంతాల్లో నాలుగు బహిరంగ సభలు పెట్టాలని ప్రస్తుతం ప్రతిపాదించారు అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక బస్సు యాత్ర కూడా నిర్వహిస్తా ఉన్నారు ప్రస్తుతం ఉన్న 25 మంది సభ్యుల క్యాబినెట్ లో 17 మంది మంత్రులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నుంచి ఉన్నారు సో ఈ 17 మంది మంత్రులు ఈ బస్సు యాత్ర చేస్తారంటే ఒక రోజు ఒక సభను ఎక్కడైతే తొలి సభను ఏర్పాటు చేస్తారో అక్కడ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది మరొక రోజు ఎక్కడైతే సభ రాజమండ్రి శ్రీకాకుళం నుంచి మొదలయ్యి రాజమండ్రికి చేరుకుంటుంది బస్సు యాత్రలో 17 మంది మంత్రులు ట్రావెల్ చేస్తారు అదే విధంగా అనంతపురం వరకు అంటే 4 రోజుల పాటు ఈ బస్సు యాత్ర జరుగుతుంది బహిరంగ సభలు నిర్వహించుకుంటూ ఏ ప్రాంతాల మీదుగా వెళ్తున్నప్పుడు ఏ నియోజకవర్గాలు ఏ జిల్లాల గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు అదే విధంగా బీసీ కమ్యూనిటీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీలకు సంబంధించి తమ ఇతర గ్రామ సర్పంచులు వార్డులు ఇతర బీసీ కార్పొరేషన్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ కూడా దాంట్లో యాడ్ అవుతారు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తారు ఈ రకంగా 4 రోజుల పాటు బహిరంగ సభలు బస్సు యాత్రలు అంటే 17 మంది మంత్రులు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కలిపి ఒక ప్రజల్లో ఒక మెసేజ్ తీసుకెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది ఈ కార్యక్రమానికి రూట్ మ్యాప్ ఏ రకంగా ఉండాలి అదేవిధంగా కార్యక్రమానికి ఎలాంటి పేరు పెట్టాలనే అంశాల మీద ప్రస్తుతం కసరత్తు కొనసాగే అవకాశం కనిపిస్తుంది మరి కాసేపట్లోనే మరికొంతమంది మంత్రులు అందుబాటులో ఉన్న మంత్రులు చెల్లుబైన వేణుగోపాల్ అదేవిధంగా ఇతర మంత్రులు చేరుకునే అవకాశం కనిపిస్తోంది సీఎంఓ అధికారులతో కలిసి సమావేశం జరుగుతోంది ఈ సమావేశం సందర్భంగా ఈ కార్యక్రమానికి ఏం పేరు పెట్టాలని కసరత్తు జరుగుతోంది ఇప్పటి వరకు ఉన్న ప్రతిపాదిత పేర్లు చూసుకున్నట్లయితే జయహో జగనన్న అని పెట్టాలని లేదంటే సామాజిక న్యాయ నిర్మాత వల్ల ఒక 3-4 పేర్ల ప్రతిపాదనలు ఉన్నాయి ఈ సమావేశంలో ప్రతిపాదన కూడా ఖరారు చేస్తారు ఈ కార్యక్రమానికి ఏ పేరు పెట్టాలి అదే విధంగా ఈ సభలు ఎక్కడి నుంచి మొదలవ్వాలి దీని రూట్ మ్యాప్ ఏ రకంగా ఉండాలి ఈ కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ ఏ రకంగా ఉండాలి వీటన్నిటికి సంబంధించిన కసరత్తు ప్రస్తుతం మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది కసరత్తు చేసిన తర్వాత ఒక తుది రూపు తుది నిర్ణయం తీసుకుంటారు ముఖ్యమంత్రి ఎల్లుండి నుంచి దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఈ లోపు ఈ ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోబోతా ఉన్నారు ఈ 4 వర్గాలకు తమ ప్రభుత్వం వేసిన పెద్ద పీటని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడము అదేవిధంగా ముఖ్యమంత్రి తమకు ప్రాతినిధ్యం ఇచ్చారని ఆయా సామాజిక వర్గాలు ముఖ్య
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపడం కూడా దీనిలో భాగంగా ఉండబోతోంది క్రాంతి. ఓకే రహానా.